గ్రీన్ టీ అంటే చాలా ఇష్టమా? మామూలు టీ కంటే గ్రీన్ టీ బెస్ట్ అని తెగ తాగేస్తున్నారా? అయితే గ్రీన్ టీ గురించి కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే. పెళ్ళయి పిల్లలు పుట్టి ఇక పిల్లలు చాలే అనుకున్నవారు ఈ గ్రీన్ టీ తాగితే పర్లేదు, కానీ పెళ్లి కాకుండా గ్రీన్ టీ తాగితే కొంప మునుగుతుంది. ఇంతకీ ఏం జరుగుతుంది? గ్రీన్ టీని తరచుగా తీసుకునే వారిలో పిల్లలు పుట్టే సామర్థ్యం తగ్గిపోతుందని తాజా పరిశోధనలో తేలింది. అధిక మోతాదులో గ్రీన్ టీని తీసుకుంటే ఫెర్టిలిటీ సామర్థ్యాన్ని గండి కొడుతుందని హెచ్చరిస్తున్నారు. అయితే కొద్ది మోతాదులో గ్రీన్ టీని తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు. గ్రీన్ టీ తగు మోతాదులో తీసుకునే వారిలో ఒత్తిడి తగ్గడమే కాకుండా డీహైడ్రేషన్ సమస్యను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటుందని చెబుతున్నారు. 10 మిల్లీగ్రాముల గ్రీన్ టీ తీసుకుంటే స్త్రీ లేదా పురుషుల్లో సంతానోత్పత్తి అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుందని, ఫలితంగా వారికి పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుందని చెబుతున్నారు. గ్రీన్ టీ గుండె మెదడు ఆరోగ్యానికి మంచిదని, అలాగే క్యాన్సర్ వ్యాధిని ఎదుర్కోవడంలో బాగా పనిచేస్తుందని చాలా మంది గ్రీన్ టీ తీసుకోవడం ఎక్కువైంది. అయితే గ్రీన్ టీని మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి డ్యామేజ్ చేయడం ఖాయం అంటున్నారు పరిశోధకులు.